హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్ లో మంచి నోరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి సోరకాయ హల్వా. ఈ విధంగా సోరకాయ హల్వా చేస్తే చాలా సాఫ్ట్ గా నోట్లో వెన్నెలా కరిగిపోవడంతో పాటు రుచిలో అమోఘంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో సోరకాయలు కూడా విరివిగా దొరుకుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ స్వీట్ హల్వాని ట్రై చేసి మంచిగా ఎంజాయ్ చేయండి. మరి టేస్టీ టేస్టీ ఈ సాఫ్ట్ సోరకాయ హల్వా చేసి ఆ తయారీ ప్రాసెస్ ని ఇప్పుడు చూసేద్దాం. మనం సోరకాయ హల్వా చేయడానికి సోరకాయను ముందుగానే ఇలా గ్రేటర్తో తురిమి తీసుకోవాలి. ఇక్కడ నేను సుమారు 1 కేజీ వరకు సోరకాయను బాగా తురిమి తీసుకున్నాను. కప్పై చెప్పాలంటే సుమారు 1-4 కప్పుల వరకు ఈ సోరకాయ తురుము అనేది ఉంటుంది. అలాగే మనం సోరకాయను తురిమేటప్పుడు మధ్యలో ఉండే వైట్ పార్ట్, అంటే గింజలు గుజ్జు లాంటి ఇలాంటి పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ ని రిమూవ్ చేసేసి పైన ఉండే గ్రీన్ పార్ట్ ని ఇలా తురిమి తీసుకోవాలి. దీని వలన సోరకాయ హల్వా అనేది చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు సోరకాయ హల్వా చేసే మిగతా ప్రాసెస్ ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని, నెయ్యి కరిగిపోయి వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు అనేవి ఇలా కాస్త కలర్ మారి 50% ఫ్రై అయ్యాక ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం తురిపి పెట్టిన సోరకాయ తురుములు తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కనీసం 4-5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. దీని వలన సోరకాయలో ఉండే వాటర్ అనేది తగ్గిపోతుంది, అలాగే సోరకాయ కూడా త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇలా 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పాలను తీసుకుందాం. ఇక్కడ నేను వేడి చేసి చల్లారిన పాలను తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించండి. 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ బాగా ఉడికించండి. 7-8 నిమిషాల తర్వాత ఇలా పాలల్లో సోరకాయ బాగా ఉడికి సాఫ్ట్గా ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 250 గ్రామ్స్ వరకు పంచదారను తీసుకోండి. కప్పై చెప్పాలంటే మనం తీసుకున్న 4 కప్పుల సొరకాయ తురుముకి 1 కప్పు వరకు పంచదారను తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం పంచదార వేశాక పంచదార ఎలా అయితే కరిగిపోతుందో కన్సిస్టెన్సీ కూడా కొంచెం పలచబడుతుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ హల్వా అనేది దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అలాగే ఇందులోనే నేను మంచి టేస్ట్ కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వలన మనం చేసే ఈ సోరకాయ హల్వా టేస్ట్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో పచ్చికోవానైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర పచ్చికోవా అలాగే మిల్క్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే, మనం 1 కప్పు పాలను యాడ్ చేశాం కదా, ఆ ప్లేస్లో 2 కప్పుల పాలను తీసుకున్నా కానీ ఈ హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ అనేది ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ చేయండి. ఇది ఇప్పుడు కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, ఇది దగ్గర పడి హల్వా టెక్చర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చిటికెడంత ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాం. నెయ్యి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన కాజు కిస్మిస్లను కూడా తీసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈజీగా డెలీషియస్గా సోరకాయ హల్వా చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.